ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు. ఈ ఏడాది నుంచే క్లాసులు ప్రారంభం అన్నారు. కానీ ఏళ్ళు గడుస్తున్న ఆ యూనివర్సిటీలో మాత్రం మొదలు కావడం లేదు క్లాసులు. ప్రహరీ కోసం బడ్జెట్లో 2 కోట్లు కేటాయించినా వాటితో ఒక్క ఇటుకను కూడా పేర్చలేదు. దీంతో అసలు యూనివర్సిటీ ఏర్పాటవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఏపీకి ప్రకటించిన హామీల్లో ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో 2014లోనే అధికారులు పాచిపెంట మండలంలో స్థలాన్ని కూడా పరిశీలించారు. అయితే ఆ స్థలం ఎయిర్పోర్టుకు దూరంగా ఉందంటూ కేంద్ర బృందం రిజెక్ట్ చేసింది. దీంతో కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద మరో స్థలాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీనికి కేంద్ర బృందం ఒప్పుకోవడంతో అధికారులు కేటాయింపులు చేశారు. కానీ ఏడాదైనా ఎలాంటి పురోగతి లేదు. ఈ ఏడాది జనవరిలో స్థల పరిశీలనకొచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తాత్కాలిక భవనం కోసం విజయనగరంలోని ఆంధ్ర యూనివర్సిటీలో కొన్ని గదుల్ని కూడా పరిశీలించి ఈ ఏడాది నుంచే క్లాసులని చెప్పారు. ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నార్మ్స్ పెట్టింది. ఇప్పుడు మీరు ఐఐటీ పెట్టాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన ఉండాలి, దగ్గర ఉండాలన్నారు. ఎందుకంటే దానికి ఇంటర్నేషనల్గా ఈ ప్రొఫెసర్లు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ రావాలంటే కన్వీనియంట్గా ఉండాలి, లేకుంటే రారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు వచ్చేది 1 డే అపాయింట్మెంట్తో వస్తారు. మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వెళ్ళిపోతారు, లేదా మార్నింగ్ వస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ పోతారు. వాళ్ళకి 1 డే జర్నీ 2 డేస్ జర్నీ ఉంటే మనకు రారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టిన తర్వాత దానికి మంచి ఫేమ్ రావాలా, నేషనల్ ఇంటర్నేషనల్ ఫేమ్ రావాలంటే మనకి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ రావాలా. అప్పటికే సరైన స్థలం లేని కారణంగా యూనివర్సిటీ విశాఖ జిల్లాకు తరలిపోయిందని పుకార్లు వచ్చాయి. మంత్రి నారాయణ ప్రకటనతో జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేసినట్లేనని గిరిజనులతో పాటు జిల్లా ప్రజలంతా సంబరపడ్డారు. కానీ అన్ని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పూర్తవుతున్నా ఇక్కడ నోటిఫికేషన్లు కాదు కదా, అసలు యూనివర్సిటీనే లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించి ప్రారంభం కాకముందే జేఎన్టీ ఏదైతే ఉందో జేఎన్టీలోని క్లాసు ప్రారంభిస్తాం, వచ్చే సంవత్సరం ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా కింది స్థాయిలో ఆచరణ రుజువు రావడం లేదు. కాబట్టి ఈ విద్య ఏదైతే చెప్తున్న దానికి ఆచరణ రుజువు రావడం లేదో, విద్య అనేది ఎలా అందుతుంది, ఆ విద్యార్థులు ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ చదువుకోవాలనేది ఒక అగౌపచారికంగా ఉండే పరిస్థితి కనబడతా ఉంది. కేంద్రంలో మిత్రపక్షంగా ఉంటూ ఇంతవరకు యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడంతో టీడీపీ ప్రభుత్వంపై జిల్లా ప్రజలు, విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తప్పుడు ప్రకటనలు చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం 2 కోట్లు మాత్రమే కేటాయించడం ఆవేదనకు గురిచేస్తోందని అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది ఒకటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విద్య ఒకటి, ఈ రెండింటి మధ్యన గిరిజన యూనివర్సిటీ నలిగిపోతుంది. మరి మేము ఇప్పటికే ప్రతిపాదన చెప్పాం, గిరిజన యూనివర్సిటీకి గిడుగు రామమూర్తి పంతులు గారు పేరు పెట్టండి అని. దాని కూడా పైన ప్రకటన చేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ప్రజా సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇప్పుడు తడబడుతున్నారు. మైకుల ముందు అదిగో యూనివర్సిటీ, ఇదిగో యూనివర్సిటీ, ఆ ఘనత టీడీపీ ఏదే అంటూ మైకుల ముందు ఓదరగొట్టిన నేతలు విద్యా సంఘాలు నిలదీస్తుంటే మిన్నకుండిపోతున్నారు. యూనివర్సిటీ అడ్మిషన్లు, సిబ్బంది నియామకంపై కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని నెమ్మదిగా జారుకుంటున్నారు. వీళ్ళు గిరిజన యూనివర్సిటీ కాదు కదా, కొత్తది ఏది కూడా ఒక స్కీమ్ కూడా తెచ్చే పరిస్థితి అయితే కన్నుచూపు మేరలో కనిపించట్లేదు. ఈ ప్రతిసారి కూడా వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని, రాజధాని బాగు చేస్తామని చెప్పేసి దాని కింద వచ్చే లబ్ధి, దాని కింద వచ్చే లాభాలని చూసుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయకపోవడంతో జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.